లతా పొయినసారి మనం ఈ తోటకి వచ్చినప్పుడు దేవకన్య ద్వారా పక్షుల గురించి బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా పద దేవకన్యని వెతుకుదాం నాకు పక్షుల గురించి ఇంకా ఎన్నో తెలుసుకోవాలనుంది అవును రోహన్ దేవకన్య మనకి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తానని చెప్పింది మీరు మళ్ళీ వచ్చేసారా పిల్లలు ఈ రోజు కొంచెం మాయ చూస్తారా అవును నేను మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాను నేను ఏ పక్షి గురించి అడుగుతానో మీరు సరిగ్గా కనిపెడితే నేను ఆ పక్షి ఆకారంలోకి మారిపోతాను నిజంగా అలా అయితే అది చాలా బాగుంటుంది అడుగు దేవకన్య ప్రపంచం నిద్రపోతే నేను మేల్కొంటాను అందరూ లేస్తే నేను దాక్కుంటాను గోధుమ రంగు ఈకలు ఉందొక ప్రత్యేకమైన కళ తల మొత్తాన్ని వెనక్కి తిప్పి చూడగలను సరిగ్గా చెప్పావు గుడ్లగూబ ఎంత ప్రతీకమైందంటే అది తన తల మొత్తం వెనక్కి తిప్పగలదు ఇప్పుడు చెప్పండి తలపై కిరీటం నడకలో వయ్యారం నేను భారతదేశానికి ప్రతిష్ట నా రెక్కలుంటాయి పచ్చగా నీలంగా నేను వర్షానికే ప్రాణాన్ని సరిగ్గా చెప్పావు నెమలి భారతదేశ జాతీయ పక్షి వర్షాకాలంలో నెమలి తన పురి విప్పి సంతోషంగా నాట్యం చేస్తుంది ఇప్పుడు చెప్పండి రెక్కలు విప్పి ఆకాశంలో ఎత్తుగా నేను ఎగురుతాను ఎలకకు చెప్పండి జాగ్రత్త పడమని ఎక్కడున్నా ఎత్తుకుపోయి తింటానని గద్ద ఇది కూడా కరెక్టే గద్ద ముక్కు వంపు తిరిగి ఉంటుంది ఇది మాంసాన్ని తన ముక్కుతో తేలిగ్గా ముక్కలు చేసి తింటుంది ఇంకో పొడుపు కథ నా రంగు తెల్లని తెలుపు నా ఇల్లు సరస్సులో నీరు చట్టి ముక్కు క్వాక్ క్వాక్ నా అరుపు భయపడకుండా కనుక్కోండి నా పేరు బాతు సరిగ్గా చెప్పారు బాతు నీళ్లలో ఉండే పక్షి పక్షులు రకరకాల చోట్ల నివాసం ఉంటాయి కొన్ని నీళ్లల్లో కొన్ని గూడు కట్టుకొని కొన్ని చెట్టు తోర్రలో కొన్ని మన ఇంట్లో కూడా ఉంటాయి ఇప్పుడు విప్పండి మియా మిట్టు అని పిలుస్తారు నన్ను మనుషుల్లాగే మాట్లాడతాను నేను ఎర్రటి ముక్కు పచ్చని రెక్కలు నావి నేను ఎవరో చెప్పుకోండి చూద్దా చిలుక సరిగ్గా చెప్పారు మనుషుల్లాగే మాట్లాడే పక్షి ఒక చిలుక మాత్రమే కాదు అడవిలో ఉండే మైన కూడా అచ్చం మనుషుల్లాగే మాట్లాడుతుంది సరే పిల్లలు ఈరోజు ఆఖరి పొడుపు కథ రోజూ నేను కూత పెడతాను నిద్రపోయే వారి నిద్ర చెడగొడతాను ఎర్రటి కిరీటం కొక్కరకో మని అరుపు ముక్కుతో పొడుస్తూ తిండి తింటాను షబాష్ పిల్లలు మీరు చాలా తెలివైన వారు ఇప్పుడు మీకు పక్షుల గురించి బోల్డ్ అన్ని విషయాలు తెలిసాయి ఈ పొడుపు కథలన్నీ వెళ్ళి మీ స్నేహితులని అడగండి నీకు ధన్యవాదాలు దేవకన్య నువ్వు మమ్మల్ని ఎన్నో పక్షులని కలిసేలా చేశావు మేము గుడ్లగూబ నెమలి గడ్డ బాతు చిలుక మైనలనే కాదు కోడిని కూడా కలిసాం పొడుపు కథల ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా తెలుసుకున్నాం మేము నిన్ను కలవడానికి మళ్ళీ వస్తాం టాటా